నా పేరు డాక్టర్ రవిచంద్ర, విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మా దగ్గర మాధవి అనే ఒక 4 ఏళ్ళ వయసు పాప ఒక చాలా అరుదైనటువంటి కాలు ప్రాబ్లంతో మా దగ్గరికి రావడం జరిగింది. ఆ అమ్మాయిని పుట్టుకతోటే కాలు వంకరగా ఉండడంతో ఆ అమ్మాయిని చాలా హాస్పిటల్స్లోని ఇదివరకు చూపించడం జరిగింది. సిఎంసీ వెల్లూరు వంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఆ అమ్మాయికి తనిఖీలు అవి జరిగాయి. కానీ ఎటువంటి సొల్యూషన్ వాళ్ళకి దొరకలేదు. 2 ఏళ్ళ వయసులో ముందు మా దగ్గరికి వస్తే అప్పటికి పాప ఇంకా బాగా చిన్నది అని చెప్పి కొంచెం బరువు అది పెరిగాక ఆపరేషన్కి తక్కువ సేఫ్టీ కోరీత్యా 4వ ఏడాది వయసులో రమ్మన్నాం. September 2022లో పాప మా దగ్గరికి రావడం జరిగింది. అసలు కాలు అలా వంకరగా ఉండడం అన్నది ఎందుకు అన్నది మాకు తెలుసుకోవడానికి ఒక 3 వారాలు పట్టింది. చాలా చోట్ల సంప్రదింపులు చేసాం. రాయల్ చిల్డ్రన్స్ మెల్బర్న్ లో కూడా, ఆస్ట్రేలియాలో అత్యున్నత పిల్లలకి సంబంధించిన హాస్పిటల్లో కూడా అక్కడ ఎక్స్పర్ట్స్ తోటి సంప్రదింపులు జరిగాయి. అక్కడ కూడా ఏమిటి ప్రాబ్లం అన్నది తెలియలేదు. కానీ కొన్ని లీడ్స్ దొరకడంతో ఆర్థోపెడిక్ లిటరేచర్ ఇది వరకు జరిగిన ఆపరేషన్స్ అన్నింటినీ విశ్లేషించగా జర్మన్ లిటరేచర్లోని ఇటువంటి ఒక ఆపరేషన్ గురించి డీటెయిల్స్ దొరికాయి. మాకు మోచిప్ప బయటికి వెళ్ళిపోయి ఉండడం, అది ఆ డిస్లొకేటెడ్ పొజిషన్ నుంచి సెంటర్లోకి ఎందుకు రావట్లేదు, ఇవన్నీ డౌట్లుగా మిగిలాయి. కేసుగా లిటరేచర్ సాయంతో మేము అనుకున్నది అదే డయాగ్నోసిస్ అని మాకు కన్ఫర్మేషన్ రావడంతో ఆపరేషన్ చేయడానికి సన్నద్ధమయ్యాం. కానీ ఇటువంటి రేర్ కేసులు చేసేటప్పుడు ఈ కాలు ఇంత ముంగిపోయి ఉన్నది తిన్నగా చేయడానికి చేసే ప్రయత్నాల్లో రక్తనాళాలు నరాలు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. దానికోసం అని చెప్పి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ పిఆర్కే ప్రసాద్ గారి సాయంతో ఆపరేషన్కి ముందుకు వెళ్ళాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. కానీ రక్తనాళాలు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ముందు చర్యగా ఎముకని 2 సెంటీమీటర్లు పొట్టి చేయగలం. అది చేయడం వల్ల పాపకి ఎటువంటి హాని జరగకుండా కాలు తిన్నగా చేయగలిగాం. అలాగే ఏదైతే మోచెప్పు బయటికి వెళ్ళిపోయిందో దాన్ని కరెక్ట్ పొజిషన్లో సెట్ చేయగలిగాం. ఇదివరకు జరిగిన మీకు చెప్పిన లిటరేచర్ దాంట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళు ఆపరేషన్ని 3 ప్లాన్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా సింగిల్ సెట్టింగ్లోనే చేయగలిగాం. పాప కాలు తిన్నగా చాపగలగడం మడవగలగడం అన్నీ జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ పాపకి ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది సర్జరీ అయ్యి, పాపకి ఎముక కూడా అతుక్కుంది, పాప బాగా హాయిగా నడుస్తుంది. మా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి ఎంతోమంది పిల్లలు ఇబ్బందులతో ఉంటారు, ఇలాంటి వాటికి మన దేశంలో మన విశాఖపట్నంలో మన అపోలో హాస్పిటల్లో వైద్యం సేవలు అందుతాయని గ్రహించాలని మా విన్నపం. ఈ పాపకి మేమైతే ఆరోగ్యశ్రీలోనే చేయడం జరిగిందండి. ఇది చాలా ఛాలెంజింగ్ కేసు. ఇలాంటివి అవకాశాలు ఒక డాక్టర్గా కూడా నాకు మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు. సో డబ్బుల కోసం దేనికోసమో చేసిన ఆపరేషన్ కాదు. యాక్చువల్లీ ఆరోగ్యశ్రీలో ఒక్కోసారి అప్రూవల్స్ వస్తూ ఉండవు కొన్ని కారణాల వల్ల. అలాంటివి ఏదైనా జరుగుంటే మేము ఎదురు డబ్బులు పెట్టి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇది అంత అరుదైన శస్త్రచికిత్స. మాకు ఒక డాక్టర్గా నా వృత్తికి నేను సంపూర్ణంగా న్యాయం చేశాను అనే తృప్తినిచ్చే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ నా జీవితంలో ఇది అత్యున్నత ఆపరేషన్స్లో ఒకటి అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ అండి, చాలా మంచి ఆయన. ఆయన ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని మా పట్ల ఉంచడం వల్లే మేము ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయగలిగాం. ఇంత అరుదైన ఆపరేషను, ఇది ఆపరేషను, ఇది చేస్తే ఇది సక్సెస్ అవుతుంది అని ఎక్కడ చెప్పలేదు. మేము ఇంత ధైర్యానికి సాహసానికి ముందుకు వెళ్ళగలిగామంటే ఆ పాప యొక్క తల్లిదండ్రులు మాకు ఇచ్చిన భరోసా. నేను బాబు ఇది ఇప్పుడు ఇది వరకు జరిగింది కాదు, ఇది చేద్దామని అనుకుంటున్నాము, దీంట్లో ఇలాంటి ఇబ్బందులు రావచ్చు ఇవన్నీ చెప్పినా సరే మా తండ్రి మా మీద ఎంతో నమ్మకంతో ఏం పర్వాలేదండి నా కూతుర్ని బాగా నడిపించండి చాలు అని చెప్పి మాకు ఎంతో ధైర్యాన్ని ముందు ఆయన ఇచ్చాడండి. సో
సర్జరీ సక్సెస్ ప్రాబ్లీ 60-70% వాళ్ళ ఫాదర్దే, ఆయన పర్సిస్టెన్స్ వాటి వల్ల. మేము కూడా ఆయన మా దగ్గరికి ఒక అడుగు ఇలాంటి పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు, మీరు ఏం సలహా ఇస్తారు? ఇలాంటి అరుదైనవి సమస్యలు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగైతే మనోధైర్యంతో ముందుకు వెళ్ళాడో అందరికీ కావాల్సింది అదే. మనం ఒక చీకటి గదిలోకి వెళ్ళడానికి ఎప్పుడూ భయపడతాం, ఎందుకంటే అక్కడ ఏముందో మనకు కనిపించట్లేదు కాబట్టి. అదే ఆ గదిలో బంగారం ఉంది, నువ్వు లైట్ వేస్తే ఆ బంగారం నీదే అవుతుంది అంటే ఎంత చీకటైనా సరే సాహసిస్తాం. కానీ మనం వెళ్ళే చీకటి గదిలో మనకి బంగారం దొరుకుతుంది అనే నమ్మకంతో మనం మనసును నింపుకుని ముందుకు వెళ్ళాలి. హోప్ ఫర్ ద బెస్ట్. మనం అందరం ఎప్పుడు ఇంకొకరికి హాని చేయాలి అని ఎప్పుడు సినిమాల్లో విలన్లాగా బయట ఉంటారని నేను నమ్మను. అందరూ ఇంకొకటికి సాయం చేద్దామన్న నమ్మకంతో ముందుకొస్తారని అనుకుంటాను. నేను నమ్మేది అది, అందరూ నాకు అందరూ సాయం చేస్తారు, ఎందుకంటే నేను అందరితోటి సాయం చేయాలనే దృక్పథంతో ఉంటాను. అది అలాంటి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎవరో ఆయనకు తెలీదు, నేను ఎక్కడ చదువుకున్నానో ఆయనకు తెలీదు. నాకు తెలిసి ఆయన విజ్ఞానం, నేను రాయల్ చిల్డ్రన్స్ మెల్బర్న్లో ట్రైన్ అయ్యాను, స్విట్జర్లాండ్లో ట్రైన్ అయ్యాను, సింగపూర్లో ట్రైన్ అయినా అంటే అది ఏమిటి అన్నది జీర్ణించుకునే అంత విజ్ఞానం ఆయనకు, పరిజ్ఞానం ఉందని నేను అనుకున్నాను. కానీ ఆయనకి నమ్మకం ఉంది, ఆ నమ్మకం వల్లే మేము ముందుకు వెళ్ళాం. నేమ్ సార్? నా పేరు డాక్టర్ రవిచంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, విశాఖ. థ్యాంక్ యూ సార్. దాన్ని ఒడిమేట్ చేయడం సార్ అన్నారు, కానీ ఆయన మీద నమ్మకంతో చేయించి, ఎందుకంటే తిరిగి తిరిగి నేను బాగా అలసిపోయాను. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి చాలా దగ్గర తిరిగి చేసి 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 వచ్చి నా పరిస్థితి బాగుంటుందని నా రోజు ఆలోచిస్తే నాకు జరుగుతుంది, లేకపోతే తాగదు. అలాగని సార్ మీద ఓట్స్ పెట్టి ఆయన మీద డిఫెండ్ అయిపోయి ఉండిపోయాను. సార్ మీరు ఏదైతే చేయను, నాకు ఏదైతే నాకు ఏదో రకంగా సాయం చేద్దా. ఆయన మా బాబ ఎంత పెద్దదైనా సరే ఆయన ఇచ్చిన ఈ రెండో ఇది నాకు నమస్కారం చేస్తాను. మాది శ్రీకాకుళం జిల్లా తొరగపేట ఎరల్పేట మండలం సార్.